రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తమ భూములను మద్యమానేరు జలాశయం బ్యాక్ వాటర్ ముంపు నుండి రక్షించాలని కోరారు. బైపాస్ రోడ్డు నుండి బయలుదేరిన రైతులు పట్టణంలోని పలు వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి తమ భూములను ముంపు నుండి రక్షించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఓవైపు జలాశయంలోని నీటి ఊటలు, మరోవైపు డ్రైనేజీ నీటితో సుమారు 250 ఎకరాల పంట పొలాల్లో నీరు చేరింది. పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు గత వారం రోజుల క్రితం కలెక్టర్ కృష్ణభాస్కర్ను ప్రజావాణిలో కలిసి తమను ముంపు బారి నుండి రక్షించాలని కోరారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కరకట్ట లోప భూయిష్టంగా నిర్మించారని, దీనిని నిర్మించిన సదరు కాంట్రాక్టర్పై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి నీటిని అక్కడి నుండి తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం లీక్ అయ్యి వ్యవసాయ భూములన్నీ మునిగినాయి 300 ఎకరాలకి. దీనిపైన కరకట్ట కాంట్రాక్టర్ పైన ప్లస్ దాని మీద పర్యవేక్షణలో ఉన్నటువంటి అధికారులపైన తక్షణమే చర్య తీసుకొని కరకట్టను నాణ్యమైన కరకట్టగా నిర్మాణం చేసి ఆ భూములు ముంపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. కరకట్ట నిర్మాణం చేసినట్టే కానీ ఇప్పటివరకు దాదాపు మేము ఆ వ్యవసాయ భూముల్లో సంబంధించినటువంటి బావులన్నీ ప్రాజెక్టులో ఉన్నాయి, వాటికి ఇప్పటివరకు నష్టపరిహారం తెలియదు. కొన్ని భూములు కూడా ప్రాజెక్టులో పోయినాయి, వాటికి నష్టపరిహారం తెలియదు. కట్ట కింద పోయిన భూములకు కూడా నష్టపరిహారం చెల్లించలేదు. నీళ్లు మాత్రం నింపిండ్రు. ఆ నింపిన నీళ్లు వంగా మిగతా ఊటొచ్చి వ్యవసాయ భూమి కూడా 300 ఎకరాల పూటి ఉన్నాయి. వాటిపైన మాకు నష్టం పోయినటువంటి రైతులకు న్యాయం చేయాలని మా ఇంట్లో వినప్పు. తర్వాత కరకట్ట కట్టిన తర్వాత మరి బ్యాక్ వాటర్ వచ్చినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా పాడి రైతులై కూడా మన గడ్డి కానీ పాడి రైతుల కొట్టాలు కానీ అవన్నీ కూడా కొట్టుకపోవడం జరిగింది, వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కరకట్టను మళ్ళీ కాంట్రాక్టర్ను పిలిపించి మరి ఆ కరకట్టను మళ్ళా పునరుద్ధరించాలి. ఎందుకంటే కరకట్ట కింద నుండే మరి నీళ్ళని మరి బ్యాక్ వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నీళ్లు కూడా మరి వచ్చి సిరిసిల్లలో ఉన్నటువంటి పేద రైతులకు ఆనాడు కేటీ రామారావు గారిని మేమందరం అయితే అడగంగానే మరి కరకట్టకు ప్రపోజల్ చేసి కరకట్ట కట్టించుండు. కానీ కరకట్ట కట్టించు కానీ నాణ్యత లేని కరకట్టకు మరి ఎవరైతే ఈ బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం వహిస్తుందా? మరి అధికారులను సస్పెండ్ చేస్తారా? మీరు అధికారులపై చర్య తీసుకోవాలి.